నమస్కారం. కళాక్షేత్రం కార్యక్రమానికి స్వాగతం. నేను రఘునంద్. ఈరోజు కూడా మనతో పాటు ఉన్నారు ఒక మ్యూజిక్ డైరెక్టర్, మ్యూజిక్ కంపోజర్ అండ్ సింగర్ సునీల్ కశ్యప్ గారు. సో వారిని అడిగి తెలుసుకుందాం మిగతా డీటెయిల్స్ కూడా. అండ్ ఓల్డ్ మ్యూజిక్కి ఇప్పుడు ఉన్న మ్యూజిక్ కానీ మ్యూజిషియన్స్కి కానీ ఏమన్నా డిఫరెన్స్ ఉందంటారా? ఎలా ఉంటుంది డిఫరెన్స్? ఉంటే చాలా డిఫరెన్స్ ఉంటుందండి. టెక్నాలజీ డిఫరెన్స్ ఉంది అండ్ పద్ధతి. ఇప్పుడు ఎవరికి పద్ధతి ఉండేది చాలా తక్కువైపోయింది. ఇప్పుడు ఇప్పుడు పద్ధతి అనేది ఉండదు. ఒకప్పుడు పద్ధతి అనేది ఉంటుంది. మనం అప్పుడులో మనకి యూట్యూబ్లు టీవీ ఏమి ఉండేవి, ఏమి ఉండకపోయేవి. ఒక పద్ధతి ఫాలో అవ్వాలి మనం. అక్కడికి వెళ్ళాలంటే ముందు ఇప్పుడు ఇప్పుడు ఎక్కాలి. ఇక్కడ ఎక్కితే గానీ మనకు తెలియదు మళ్ళీ రోడ్లో ఇద్దరు ముగ్గురు నడుక్కోవాలి రూట్ ఇటు పోల బాసు అటు పోల బాసు అని. సో ఇవన్నీ మనం క్యాల్కులేషన్స్ ఉంటాయి. ఇప్పుడు ఏం లేదు, డైరెక్ట్ కొడితే ఊబర్ లో కూర్చుంటే వెళ్ళిపోతాం. సో ఈ ఛాన్స్ లేదు. సో ఇట్ ఈస్ దేర్ ఆల్రెడీ. పద్ధతి అనేది అప్పట్లో ఎక్కువ ఉండేది. ఆ పద్ధతి వల్ల ఏమవుతుందంటే స్టాండర్డ్ ఉంటుందండి. ఇప్పుడు స్టాండర్డ్ విల్ లూజ్, మాక్సిమం తగ్గిపోతుంది స్టాండర్డ్. ఇప్పుడు మీరు ఫారిన్ కంట్రీస్ లో వెళ్ళండి, ఓవర్ స్పీడ్ ఉంటుంది. దానివల్ల ఏమవుతుందంటే బ్రెయిన్ అనే సెన్స్ కొన్ని చాలా తగ్గిపోతాయి. అన్ని మొబైల్ చేసి పెట్టేస్తుంటది మనకి, కాఫీ ఆటోమేటిక్ తగ్గిపోతుంది. బ్రెయిన్ పర్ఫార్మెన్స్ తగ్గిపోతుంది. ఎందుకు వాళ్ళంటే వాళ్ళు ఫార్వర్డ్ ఎందుకున్నారు, టెక్నాలజీని ముందు పెట్టారు, మనుషులు వెనకలు ఉంటారు. సో ఇన్ ఫ్యూచర్ వీల్ డెఫినెట్లీ మనం వెనకబడిపోతాం. టెక్నాలజీ మనల్ని నడిపిస్తూ ఉంటుంది. ఇప్పుడు ఆల్రెడీ టెక్నాలజీ నడిపిస్తుంది. సో డెఫినెట్లీ అవర్ బ్రెయిన్ వన్ డే విల్ గెట్ నంబ్. అది నాకు అనిపిస్తుందండి. నేను ఐ డోంట్ థింక్ సో. ఎందుకు పూర్వకాలంలో వాళ్ళు ఎక్కువ పని ఉండేది బ్రెయిన్కి. మనకు బ్రెయిన్ పని లేదు. ఇప్పుడు మనం కూర్చుంటే అది చూసుకుంటూ ఉంటాయి. మనం నిద్రపోతే చాలు, టైం చూసుకుంటే అలారం పెట్టుకుంటే వాడు పని అయిపోయింది ఇంటికి వెళ్ళిపోవని చెప్పని. సో దట్ ఈస్ డెఫినెట్లీ వీళ్ళు బ్రెయిన్ కట్టినాం అంటే అప్పట్లో వాళ్ళు బాగా పనిచేసేవాళ్ళు. ఎందుకు ట్యూన్ కట్టాలి అంటే ట్యూన్ అనుకోవాలి, మళ్ళీ పక్కన వాడికి చెప్పాలి, నోటేషన్స్ రాసుకోవాలి, ఆ నోటేషన్ గుర్తుపెట్టుకోవాలి, మళ్ళీ ఆ గుర్తుపెట్టుకున్న నోటేషన్ని కరెక్ట్గానే పాడాలి. అవును, పెద్ద సా పాడారా చిన్న సా పాడారా. ఈ వేరియేషన్స్ మనం అప్పట్లో బాగా తెలుసుకునేవాళ్ళండి. ఇప్పుడు ఆ టైం కూడా లేదా? ఇప్పుడు అసలు ఇదే లేదండి, ఆప్షన్ లేదు. అన్నీ మీకు సిస్టమ్ చేసి పెట్టేస్తుంది. అప్పుడు క్యాసెట్స్ ఉండేవి నా టైంలో. క్యాసెట్ చేయాలంటేనే సుకుమార్ టైం పట్టేది మ్యూజిక్ చేయాలంటే. ఇప్పుడు ఎక్కడండి, యూఎస్బీలో ఇచ్చేస్తే వాళ్ళే చూసుకుంటారు. సిస్టంలో వేసుకుంటే మళ్ళీ అసలు అడిగేయలేదు. సో అది కూడా ఆలోచించట్లేదు. సో డెఫినెట్లీ టెక్నాలజీ మనల్ని డ్రైవ్ చేస్తుంది కాబట్టి సో అవర్ బ్రెయిన్ విల్ గెట్ డెఫినెట్లీ నంబర్ అండి. అండ్ మాకోసం రోగ్ సినిమా నుంచి మరొక పాట, మంచి పాట పాడండి. నీలా నీలా నాకు ఎవరు నచ్చలేదులే, నీలా నీలా గుండెనెవరు గిచ్చలేదులే, ఆగుదా సాక్షిగా మా ఫిదా హో గయా, క్యా కియా క్యా కియా. దిస్ ఇస్ మై ఫేవరెట్ సాంగ్ అండి, బాగా ఇష్టమైన సాంగ్. తర్వాత ఇందులో శ్రీయ ఘోషల్ గారు ఒక పాట పాడారు, నాకు ఇష్టమైన సాంగ్ అండి. ఓకే, నీకోసం నే ఎదురు చూస్తున్నా ఆజాసనం ఆజాసనం, నే రారే ఆజాసనం. అండ్ ప్రతి పాట ఇందులో నాకు అన్ని క్లాసికల్స్ అండి నమ్మకం చేసింది. ఈవెన్ ఇందులో ఇంకో పాట ఉండదు, తొలి పరవశమే కమ్ముకుంది నెమ్మదిగా నే వల్లనే, తన్హాయి తరే రరే 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 నారే తారే తారరే. సో అన్నీ టోటల్ క్లాసికల్ నంబర్స్ ఇస్తాము. సో అంటే క్లాసికల్ అంటున్నారు. సో క్లాసికల్ మ్యూజిక్ వచ్చినప్పుడు కానీ లేకపోతే సినిమా మ్యూజిక్ డిఫరెన్స్ ఉంటుందా దాన్ని అంటే ఇంకొంచెం సాఫ్ట్ చేసేయాల్సి వస్తుందా? క్లాసికల్ ఎందుకు అంటున్నామంటే
నంబర్స్ డైరెక్టర్ అడిగితేనే చేస్తాం అండి క్లాసికల్ ఎక్కువ గమకాలు ఊరు ఏదైనా ఎసెన్స్ ఉంటేనే చేయగలం. ఓకే ఇప్పుడు ఇది డైరెక్టర్ గారి యొక్క ఆస్పెక్ట్ దాంట్లో చూపించగలగాలి. అలాగే వాళ్ళు అడుగుతారు ముందుగా, అంటే క్లాసికల్స్ వెళ్ళిపోతుంది డోంట్ వరీ అట్ ఆల్ నేను చూపించుకుంటాను అంటే వాళ్ళు అడిగితేనే మనం చేస్తాం. అయితే మనం ఏదైనా చూసాను అని ఏదైనా పాట వెళ్ళిపోవచ్చు, కానీ ఇలాంటివి ఏంటంటే డైరెక్టర్ అడుగుతారు మనకు క్లాసికల్ కావాలి. తర్వాత అందుకనే ఇదివరకు పాడింది శ్రేయ ఘోషల్ గారి పాట కూడా స్లో సాంగ్ అది, ఆజాసనం ఇంతే స్లో సాంగ్ మనకి ఏం అవసరం లేదు. దాని కూడా వెళ్ళొచ్చు ఏదన్నా వెళ్ళిపోవచ్చు, కానీ డైరెక్టర్ గారు పర్టికులర్స్ అడుగుతారు ఈ స్లో సాంగ్ ఏదో మెలోడీ ఏదైనా. అలా అడిగినప్పుడు కొంచెం బ్యూటిఫుల్గా ఉంటుంది, మాకు ఇష్టం. మంచి మెలోడీస్ చేయాలంటే ఎవరికి ఇష్టం ఉంటుందండి నంబర్. సో అంటే ఇప్పుడున్న డైరెక్టర్స్ అంటే కొత్తగా వచ్చిన డైరెక్టర్స్ అంటే పూరి గారు లాంటి వాళ్ళు కాకుండా కొత్తగా వచ్చిన డైరెక్టర్స్లో మెచ్యూరిటీ లెవెల్స్ ఏ విధంగా ఉన్నాయనుకుంటారు కంపారిటివ్లీ మీకు కనుక కనెక్ట్ అవుతున్నప్పుడు? అది మనం చెప్పలేమండి. ఎందుకు చెప్పలేమంటే ఎవరు ఎంతనో తెలియదు. సో ఆల్రెడీ ఇప్పుడు పీపుల్ చాలా మంది చేసేస్తున్నారు బికమ్ సో ఈజీ. ఒక ఒక లెవెల్లోనే కష్టం అండి సినిమా చేయడం. ఒకటి ఓన్లీ స్క్రిప్ట్ అనేది చాలా కష్టం, రెండోది చాలా ఈజీ. కరెక్ట్ అసిస్టెంట్స్ డైరెక్షన్ దొరికిపోతే స్క్రిప్ట్ చేయడం అనేది వెరీ ఇంపార్టెంట్. అది ఒక నా లెక్కలో అది దొరికిపోయిందంటే ఏ ఫిల్మ్ అన్నా మంచి. చాలా మంది డైరెక్టర్స్ అంటే మ్యూజిక్కి ప్లేస్ ఇస్తున్నారా అసలు, అంటే ఏదో మీ బ్యాక్గ్రౌండ్లో మీరు ఉండాలి అన్నట్టు జరుగుతుందా, లేకపోతే మ్యూజిక్కి ప్లేస్ ఇచ్చేవాళ్ళు కనబడుతున్నారా? లేదండి, ఇది కొన్ని ఆస్పెక్ట్స్ ఉన్నాయి. మ్యూజిక్ ప్లేస్ ఇస్తారు, పాపం వాళ్ళకి ఒక ఐడియా ఉంటుంది ఇలా చేయాలి ఇలా చేయాలి నా సినిమాకి మ్యూజిక్ ఇలాగే కావాలని వస్తారు, కానీ సో హౌ ఫార్ ఇట్ ఈజ్ అనేది తెలుసుకోవట్లేదు. నీ సినిమాకి ఇది ఎంత అవసరం? చాలా మందికి ఇప్పుడు ఏదో కాంటెంపరీ బేసిస్ మీద ఊగిపోతున్నారు జనాలు, నేను ఎలా చేయాలి ఎలా చేయాలి. సో హౌ ఫార్ ఇట్ ఈస్ ఫర్ యువర్ మన కల్చర్కి ఎంత దూరం ఉన్నారు, సో మన ఆస్పెక్ట్స్కి ఎంత ఇది ఉన్నా. అంటే నేను రీసెంట్గా కూడా చాలా సినిమాలు పాత సినిమాలు చూస్తుంటానండి. ఐ ఎంజాయ్ వాచింగ్ దోస్ మూవీస్ అప్పట్లో. ఓకే ముచ్చల్ సుబ్బయ్య గారు కానీ తర్వాత రాఘవేంద్ర గారు కానీ ఇలాంటివి చూస్తున్నప్పుడు అప్పుడు ఏం కాంటెంపరీ అండి, పీపుల్ ఒక ఎమోషన్స్తో ఆడుకునేవాళ్ళు సరదాగా ఎంజాయ్ చేసేవాళ్ళు. దాట్ ఈస్ ఒరిజినల్ కంటెంట్ అది. సో మోర్ స్క్రిప్ట్ వైజ్ ఎంత బాగుండాలో కంటెంట్ షుడ్ బి క్లీన్ అండ్ బ్యూటీ ఉంటే చాలండి. ఈవెన్ మీరు అన్నట్టు అంటే వెనక్కి వెళ్తే వర్మ గారి సినిమాలలో కూడా మ్యూజికే మాట్లాడేస్తుంది సినిమా. సో ఆ ఎక్స్ప్రెషన్స్ అవన్నీ పక్కన పెడితే వెనక మ్యూజిక్ అంటే. వర్మ గారి గురించి నేను ఇప్పుడు నేనేం చెప్పలేనండి, ఎందుకంటే వాళ్ళు పండిపోయినారు ఆల్రెడీ. ఐ కాంట్ సీ ఎనీథింగ్ బట్ న్యూ గైస్కి కొంచెం ఎగ్జాంపుల్స్ చెప్పవచ్చు మనం, ఎందుకంటే కంటెంట్ మెయిన్, స్క్రిప్ట్ వర్క్ ఇస్ వెరీ ఇంపార్టెంట్. దాన్ని బట్టే మ్యూజిక్ వస్తుంది. మ్యూజిక్ ఏదో వచ్చింది కదా అని మనం మూవీ చేయలేం, అన్లెస్ అంటే అది మూవీ సినిమా అవుతాయి. మూవీయే మ్యూజిక్ సినిమా అయిండదు. ఇప్పుడు ఒక సాగర్ సంగర్ లాంటిది, అది కూడా కంటెంట్ ఇంపార్టెంట్ అండి. ఎంత మ్యూజిక్ బేస్డ్ సినిమా చేసుకున్నప్పుడు కంటెంట్ ఈస్ మోర్ ఇంపార్టెంట్ అండ్ వాట్ ఎవర్ ఐ హావ్ ఫెల్ట్. అండ్ మీరు ట్యూన్స్ కంపోజ్ చేసినప్పుడు ఎక్కడైనా ఛాలెంజింగ్ సిచ్యువేషన్ వచ్చిందా, అంటే డైరెక్టర్ రీచ్ అవ్వని సిచ్యువేషన్? ఏ వస్తుంటాయండి, ఛాలెంజింగ్ సిచ్యువేషన్ వస్తూ ఉంటాయి, చెప్తూ ఉంటారు. ఎప్పుడైతే మనకి ఒక పాట నచ్చలేదు అంటారు మనకి అప్పుడు ఛాలెంజ్ అవుతుంది. ఛాలెంజింగ్ అయితే ఉంటుంది, ఇంకొంచెం కావాలి అసలు రీచ్ అవ్వలేదు అని చెప్పినప్పుడు మనం కొంచెం ఛాలెంజ్ చేస్తాం. అంటే అలా ఉందా లేకపోతే అన్ని ఫస్ట్ షాట్లోనే వెళ్ళిపోయినాయి? ఇంతవరకు అయితే నాకు మాక్సిమం అన్ని ఫిల్మ్స్ ఫస్ట్ షాట్ మాక్సిమం అండి. ఓకే ఇక నేను ఇక చిన్న చిన్న మూవీస్ ఉంటాయండి వాళ్ళకి చెప్తా ఉంటాను. నా ఉద్దేశం ఏంటంటే ముందుగానే ఎక్స్ప్లెయిన్ చేయగలిగైతే చేస్తాను నేను. ఫిల్మ్ చిన్న బడ్జెట్ మూవీస్ ఏముంటాయి ఇలా ఉంటేనే బెటర్ అండి, ఇంతకు మించి అవసరం లేదు. కొంత గైడెన్స్ ఇస్తూ ఉంటాను, ఇస్తూ ఉంటాను అండి. ఇప్పుడు చెప్తా ఉంటాను చిన్న చిన్న మూవీస్, నాట్ ఫర్ ఎవ్రీథింగ్. అంటే వినేవాళ్ళు ఉంటే చెప్తాను, వినకపోతే మన ఇష్టం, మీ ఇష్టం మీరు చేసుకోండి, చేద్దాం లేండి, మీకు ఏం కావాలి అనడం డిప్లొమాటిక్. ఏం కావాలండి మీకు, ఇది కావాలా అది రండి అదే, అంతకుమించి ఏముండదండి. ఎవ్రీబడి ఆల్ నా దగ్గరకు వచ్చిన ఏ డైరెక్టర్ కూడా దే డిడెంట్ ఫోర్స్ మీ టు డూ ఇది చేయండి అది చేయండి ఇంకోరు పది చేయండి అని ఎప్పుడు ఏ డైరెక్టర్ అడగలేదు.
సో అదే అంటే బేసికల్లీ మీరు చేసే ట్యూన్స్ అద్భుతంగా ఉంటాయి, అందులో డౌట్ ఏం లేదు. ఫస్ట్ థింగ్ దట్ ఈస్ వాట్, ఎందుకంటే అవి వినగానే ఇందాక మీరు పాడిన పాటలు అయినా కానీ లేకపోతే వినగానే అందులోకి వెళ్ళిపోతాం మేము అంతే. ఇంకా దాంట్లో మేము ఏదో ఇంకా వెంటనే రెడీ అయ్యి పాట వినేసి అప్పుడు మేము బస్ ఎక్కాలనేది ఏం లేదు, డైరెక్ట్ మీ ట్యూన్ వినడం అందులోకి వెళ్ళిపోవడం అలా జరుగుతుంది. అండ్ మీకు ఇష్టమైన మ్యూజిక్ డైరెక్టర్స్ ఎవరు ఇప్పటి వరకు? నాకు చాలా మంది ఇష్టం అండి, అందులో మొట్టమొదటిగా ఆయన కిరణ్ గారు బాగా ఇష్టం. ఓకే, తర్వాత ఇళయరాజు గారు, తర్వాత నాకు అందరూ ఇష్టం అండి. ఇప్పుడు దాని తర్వాత చాలా వింటా ఉన్నాయి, చాలా అంటే ఇప్పుడు వింటూ ఉంటాను. గారి గారి హీరోని గారి ఇవన్నీ పెట్టుకుని వాళ్ళ ట్యూన్స్ ఎప్పుడైనా మీరు ప్రాక్టీస్ చేస్తూ ఉంటారా, ఇదర్ ట్యూన్ లో కానీ లేకపోతే సింగింగ్ లో కానీ? ప్రాక్టీస్ చేయనండి, ఎప్పుడన్నా ఏదైనా షోస్ ఉన్నప్పుడు సరదాగా వెళ్ళి పాడటం. ఓకే, ఫ్రెండ్స్ అంతా ఉంటాం కదా, వీస్ టు హ్యాంగ్ అవుట్, ఎక్కడైనా బయటకు వెళ్ళి క్యాంప్ ఫైర్ ఇలాగా చేసుకుని సరదాగా అన్ని ఇళయరాజు గారి పాటలు, తర్వాత కిరణ్ గారిది, తర్వాత సరదాగా అన్ని లీస్ట్ ఎంజాయ్ లో నాకు ఆ లైఫ్ చాలా ఇష్టం అండి. ఓకే, అంటే ఫ్రెండ్స్ తో సరదాగా హ్యాంగ్ అవుట్ అవడం. చాలా మంది మ్యూజిక్ డైరెక్టర్ అంటే ఈవెన్ సినిమాల్లో చాలా మంది చూస్తుంటాం వాళ్ళు ఎక్కడో ఐసోలేటెడ్ గా లోన్లీగా ఉండడం, బయటికి వెళ్లకుండా చీకటి గదిలోనే ట్యూన్స్ చేస్తుంటారు. అలాంటివి ఏమి ఉండదండి, వన్ డే యుల్ ఫైండ్ యువర్ డెస్టినీ, అలాంటివి ఏమి ఉండదు. ఏదో చీకటి గృహాల్లో చూసుకుని ఏమి ఉండదండి. సో ఇక్కడ చేయకపోతే వేరే చోట ఎక్కడో చేస్తుంటారు కాబట్టి ఇక్కడ చేయరు. ఓకే, నా ఫీలింగ్. సో ఇక్కడ ఎత్తుకోకుండా వేరే చోట ఎక్కడ ఎత్తుకుంటారని ఇక్కడ నీకు నచ్చిండదు. సో డెఫినెట్లీ అందరికి ఒక ఫ్రెండ్స్ ఈ సరదాగా బయటకు వెళ్ళటం ఇవన్నీ ఉంటేనే. సో మీరు ఎక్కువ వెళ్తూ ఉంటారా? సరదాగా వెళ్తుంటారు. చాలా మంది బాగా సీరియస్ గా ఉండి లేదు లేదు అలా జరిగితే మనం డిస్టర్బ్ అయిపోతాం లైఫ్ లో అన్న టైప్ లో ఏముంటుంది అలాంటివి. నా లెక్కలో అయితే అందరూ సరదాగానే ఉంటారు. ఎంజాయ్మెంట్ సరదా నేను ఎక్కువ ఫ్రెండ్స్ తోనే కలుగుతాను, నా లైఫ్ బూస్టింగ్ బూస్ట్ ఇస్తుంది, సరదా ఉంటుంది. అందరు ఆ పాటలు ఈ పాటలు సరదాగా అని గిటార్ పట్టుకొని సరదాగా అంత ఒక హ్యాపీనెస్, అదొక మూడ్ ఒక డే. అండ్ నేచర్ ని కూడా ఎంజాయ్ చేస్తూ ఉంటాడు. నేచర్ ఎంజాయ్, నేచర్ ఇస్ బ్యూటీ అండి. మన పక్షులు మనకి ఇవే అవే సగం ఇచ్చేస్తుంటాయి పవర్. సో మొత్తానికి ప్రకృతిని ఎంజాయ్ చేస్తూ లైఫ్ని ఎంజాయ్ చేస్తూ అండ్ సీనియర్ డైరెక్టర్స్ అంటే మ్యూజిక్ డైరెక్టర్స్ యొక్క ట్యూన్స్ని ఎంజాయ్ చేస్తూ లైఫ్ని గడిపేస్తూ ఉంటాయి. సో మరి మాకోసం కూడా మీకు నచ్చిన మ్యూజిక్ డైరెక్టర్స్ పాటల్లోంచి ఒక పాట పాడి వినిపించండి. బాగా అప్పట్లో నేను ఎక్కువ కాలేజ్ చూసి ఎక్కువ పాడేవాళ్ళ పాట అండి నేను. ఆజరే యూ హి చడ్ పాన క్యూ ముజుకో చాందరే ఆజా దిల్ కీ జమీ పే తు చాహత్ హై అగర్ తరే రానా నా రె యా ఫిర్ సకల్ యూ హి తడపానా క్యూ ముజుకో తు హి రె తర బినామ గస జీవ ఆజా రే దిల్ కీ జమీ పర్ తు. ఇది ఎక్కువ ఎంజాయ్ చేసాను అండి అప్పుడు. చాలా మంచి సాంగ్ యాక్చువల్లీ. అండ్ బాగా కాంప్లికేటెడ్ ట్యూన్ కానీ లేకపోతే మీరు అన్నట్టు గమకాలు ఎక్కువ వేయడము, తక్కువ వేసినా కూడా బట్ కాంప్లికేటెడ్ అండ్ హృదయాన్ని పిండేసే సాంగ్స్ ఏమన్నా ఉంటే అవి చేయాలని మీరు ఎప్పుడైనా అనుకున్నారా? అలాగే ఉంటాయండి, డెఫినెట్లీ ఉంటాయి. ఎగ్జాంపుల్ ఇప్పుడు తుహిరే నాకు బాగా ఇష్టమైన సాంగ్ అది, ఎందుకంటే ఎట్లాంటివి యాక్చువల్గా మూడ్ సాంగ్స్ అండి. అవును, సో ఎటువంటి మూడ్ ఉన్న సరదాగా మనం వినాలనుకునే సాంగ్. ఇంకో స్టేజ్, ఒక స్టేజ్ వస్తుందండి, మనం ఎప్పుడు మ్యూజిక్లో ఉండి మనం ఎక్కువ చెవులకి పెట్టి పాత పాటలు వినాలనిపిస్తుంది. సో ఆ డ్రైవ్ ఎప్పుడు ఎంజాయ్ చేస్తాం వద్దురా బాబు, ఈ టెక్నాలజీ వద్దని జస్ట్ సౌండ్ వాయిస్ వినబడుతుంది, ఓన్లీ వాయిస్ వినబడితే చాలా బాబు. నా పాటలు కూడా నేను చాలా ఎంజాయ్ చేస్తుంటాను. ఎగ్జాంపుల్ ఇవన్నీ ఇళయరాజు గారు అయిన తర్వాత ఓల్డెన్ సాంగ్స్ నాకు బాగా ఇష్టమైన సాంగ్ అంటే దేవుడే ఇచ్చాడు ఇది ఒకటి ఈ ఊరేలా తానే నానే ఓ చెల్లెలా ఏది పరమార్థం ఏది దరే రే. ఎంత బ్యూటీ సాంగ్ అండి, ఏముంటుంది దాంట్లో జస్ట్ ఒక సాంగ్, అద్భుతమైన సాంగ్ అది. అంటే ఒక్కొక్క వర్కౌట్ అండి దాంట్లో, అంటే చూడండి అది చరణం కూడా ఎంత బ్యూటీ
ఏది జల్లమ్మా తురురు నాను ఏది జల్లమ్మా ఏది సత్యం ఏది నిత్యం ఈ ఊరేల తోను నానే ఓ చెల్లెలా. ఎంత ఎంత బ్యూటీ అండి. ఏముండేది అప్పుడు మ్యూజిక్ మీద వెరీ సింపుల్గా ఒక సౌండ్ వెళ్తూ ఉండేది. ఈవెన్ హిందీ సాంగ్స్ మేరా జీవన్ ఖోరా కాగజ్ గోరాయ రే సార్ డైరెక్ట్ తానే రే దారే రే రే దారే రే ఏముండదండి మ్యూజిక్. జస్ట్ బ్యూటీ ఆఫ్ సౌండ్ అంతే. ఆ చిన్న సౌండ్ మన చెవి ఎంత ఎంజాయ్ చేస్తుంది. అంత మంచి ఎంజాయ్మెంట్ ఏం కావాలండి. మీరు అన్నట్టు టెక్నాలజీ బాగా ఓవర్టేక్ చేసేసి ఇంకా అప్పుడు ఇంకా ఎక్కువ ఉండదండి టెక్నాలజీ. ఎంత బ్యూటీ ఆర్డీ మనం ఎంత బ్యూటిఫుల్ చేశారు. అవునవును అప్పుడు యూజ్ చేసిన టెక్నాలజీ. ఆయన అప్పట్లోనే బోనియం ఇవన్నీ ఉన్నారు అప్పుడు. అవును ఓల్డెన్ డేస్ అంత లైవ్ ఆర్కెస్ట్రా లైవ్ ఇది. అంటే బోనియం నుంచి అలాంటి సౌండింగ్ తీసుకురావాలని చెప్పేసి అప్పట్లో ఆయన ఎంత తాపత్రయం అది. జస్ట్ లైక్ ఇప్పుడు మనం ఒక చిన్నగా జయర్ రెహమాన్ ఆడి బర్మన్లో చూసుకోవచ్చాను. వీ కెన్ ఎంజాయ్ దట్. అండ్ గోల్స్ ఏమైనా పెట్టుకున్నారా లైఫ్లో? గోల్స్ ఇంటూ మ్యూజిక్ అని అంతే. ఓకే అంతే మ్యూజిక్ లో ఉండాలి ప్రయాణం చేసేయడం. ఎస్ ఎస్ నా గోల్స్ అంటే నా ఇది ఉండాలి. ఓ అది రావాలి హ్యాపీ. ఓకే అండ్ ఇప్పుడు నెక్స్ట్ ప్రాజెక్ట్స్ ఏం చేస్తూ ఉన్నారు? ఇప్పుడు నెక్స్ట్ మద్రాస్ శ్రీధర్ గారి మళ్ళీ ఇంకోటి స్టార్ట్ అయిందండి. సో మేబీ మద్రాస్ శ్రీధర్ అయిపోయినాయి సాంగ్స్ అన్ని అయిపోయాయి. సో ఇన్ ఫ్యూచర్ పూరి గారిది ఇంకో మూవీ నడుస్తుంది. ఆల్రెడీ కథ చెప్పడం జరిగింది. ఆఫ్టర్ స్టార్ట్ ట్యూన్స్ స్టార్ట్ చేయాలండి. సో ఈ రెండు నడుస్తున్నాయి ప్రస్తుతానికి. ఇంకో ఆల్రెడీ రెడీ టు రిలీజ్ అనేవి రెండు మూడు సినిమాలు ఉన్నాయి. ఓకే సో అవన్నీ అయిపోయి ఆల్రెడీ పేపర్స్ అని తర్వాత సరోవరం అని ఇంకో రెండు మూడు సినిమాలు చిన్న చిన్న మూవీస్ దట్ కంటెంట్ బేస్డ్ మూవీస్ అని అవి రిలీజ్కి రెడీ ఉన్నాయి. అండ్ ఆడియన్స్ అంటే మీ పాటలు వినే శ్రోతలు ఎవరైతే ఉన్నారో సో వాళ్ళందరి గుండెల్లో ఎటువంటి పేరు ఉండాలి మీది అనుకుంటున్నారు? ఇప్పటికైతే మంచి పేరు ఉంది అందులో డౌట్ లేదు. మంచి పేరు ఉండాలనుకుంటామండి. మళ్ళీ మంచి పేరు ఏం కావాలి ఇంకా హైయర్ లెవెల్లో. హైయర్ లెవెల్లో ఇప్పుడు ఒకటే అండి. కొంతమంది అడుగుతూ ఉంటారు ఎక్కువ పెద్ద సినిమాలు చేయండి పెద్ద సినిమాలు చేయండి. సో అలాంటివన్నీ చేయగలిగితే వస్తే మంచిదండి. ఈవెన్ మీ ఇంకో కొంచెం రెస్పాన్సిబిలిటీ పెరుగుతుంది ఇంకొంచెం మంచి ఇవ్వడానికి. అండ్ మీరు ఎంత కాదన్నా కొంత కాంపిటీషన్ అయితే ఉంది ఇప్పుడు మ్యూజిక్ డైరెక్టర్స్ మధ్యలో కూడా. అంటే నాకు తెలియదండి, నేనైతే ఏ కాంపిటీషన్ లేదని అనుకుంటున్నాను. అంటే అవైలబిలిటీ ఎక్కువ ఉన్నప్పుడు తన దగ్గరక ఇతని దగ్గరక కొంచెం టేస్ట్ కూడా వాళ్ళ ఇష్టం అండి. ఇప్పుడు అది ప్రతి ఒక్క జానర్కి ఉంటుందండి. ఇప్పుడు మనం ఛానల్స్ తీసుకున్నా, మ్యూజిక్ డైరెక్టర్స్ తీసుకున్నా, డైరెక్టర్స్ తీసుకున్నా, కథల పరంగా తీసుకున్నా, ప్రతి ఒక్కరికి అది అది కాంపిటీషన్ అనుకుంటే ఏం చేయలేమండి. జస్ట్ బీ యాజ్ వాట్ యు ఆర్. మీరు హ్యాపీగా మీకు వచ్చేది ఉంటే వస్తుంది, వేరొకరికి వెళ్ళాలని ఉంటే వెళ్ళిపోతుంది. దాన్ని మీరే ఎవరు మార్చడానికి ఈరోజు మనం మన కెరియర్ని ఇంకోటి ఎవరో డిసైడ్ చేయలేరు కానీ. సో ఐ బిలీవ్ ఇన్ దట్. Let us believe in my our own. No, అదే మంచిది యాక్చువల్లీ. యా అది మనకి ఎవరి మంచి ఎన్విరాన్మెంట్ ని క్రియేట్ చేస్తది మైండ్ లో గానీ బయట గానీ. ఏదో మనం ఏదో ఆలోచన చేసి దాని నుంచి వచ్చేది పోయేదే ఉండదు అని నా ఫీలింగ్ బేసిక్. అండ్ ఫైనల్ గా ఒక మంచి పాట తోటి ముగిద్దాం. తల్లి గోడి పిల్లనొచ్చి తన్ను కెళ్ళె గద్ద లెక్క ఎత్తుకెళ్ళి నోడు నన్ను పెంచలేదు మనిషి లెక్క చెడ్డదారుల్లో నేను వెళ్ళినాకే సంపదెబ్బ కొట్టేసి మార్చే తల్లి లేక ఎట్టా పడితే నువ్వు అట్ట బతికినానే ఇప్పుడిట్టా వస్తే తలుపు ముయ్యబోకే దునియాతో నాకేంటమ్మా నీతో ఉండే సాలమ్మా ఎలో 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 నేను ఊగింది నీ ఓడు ఎల్లో ఎలో 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 నేను ఊగింది నీ ఓడు ఎల్లో సూవి సువాలమ్మా ఎట్టా చెప్పేదమ్మా నువ్వే గీసిందమ్మా మాట్లాడే ఈ బొమ్మ నా తలపై చెయ్యే పెట్టి నీ కడుపున పేగుని అడుగు మన ఇద్దరి అడుమున ముడి ఏందో అది గొంతెత్తి చెబుతాను వినుకోవే దునియాతో నాకేంటమ్మా నీతో ఉంటే చాలమ్మా
ఏలో 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 నేను ఊగింది నీ ఓడు ఎలో. చాలా బాగుంది, థ్యాంక్ యూ అండి. చాలా మందికి నచ్చిన సాంగ్ ఇది యాక్చువల్లీ. అంటే ప్రతి లిరిక్ అండి ఇంపాసిబుల్. అంటే చిన్న పని చేసుకున్నవాడు కూడా నన్ను శ్రద్ధగారిలో తీసుకెళ్తుంటే శంపదప్ప కొట్టి చెప్పే అమ్మ లేదు నాకు అనే ఒక చిన్న కాన్సెప్ట్, బ్యూటిఫుల్ కాన్సెప్ట్ అండి. ఉండుంటే మారిపోయి ఉండేవాడేమో, మంచిగా ఉండేవాడేమో లైఫ్. సో ఐ లవ్ దోస్ లైక్. అండ్ మీ కంపోజిషన్లోనే ఒక మంచి సాంగ్, మీకు ఇష్టమైన సాంగ్ ఒకటి మా కోసం పాడండి. వీలైతే బాబు బాగా బిజీ సినిమా నుంచి కానీ లేకపోతే ఇంకా ప్రీవియస్. బాబు బాగా బిజీ ఇస్ మై వన్ ఆఫ్ ఫేవరెట్ మూవీ అండి. నాకు బాగా నచ్చింది. అవసరాల శ్రీనివాస్ గారు తర్వాత డైరెక్టర్ బ్యూటిఫుల్గా చేశాడు. అవి చాలా వండర్ఫుల్ జాబ్. సో అందులో నాకు బాగా ఇష్టమైన సాంగ్ ఒకటి ఉందండి. నీలా ఎవరు లేరే నన్ను చూడ నన్ను చూడ గుండె నిండా నీలా ఎవరు కారే దాచుకుంటా గుండె నిండా నా హృదయంలో నేను నరరారే జావే కన్నా తరే రారే రరే రారే రరే రారే మైనా నీకై తాజిన హృదయం నీకై తాజిన రారే తరే రరే రే రారే రే అనుకోనా సో ఈ సాంగ్ నాకు బాగా ఇష్టం అండి. మై వాయిస్ ఇస్ నాట్ ఓపెనింగ్ యాక్చువల్. ఓకే, సో ఇదొక నాకు బాగా ఇష్టమైన సాంగ్. కంపోజిషన్స్ చేయడం పక్క అయితే డైరెక్టర్స్ చూస్ చేయడం కూడా చాలా గొప్ప విషయం ఉంటుంది. సో వినిపించగానే నాకు ఈ పాట కావాలి అని చెప్పడం కూడా యాసిన్ పాడాడు, బ్యూటిఫుల్గా పాడాడు. సో ఈవెన్ ఐ గాట్ వెరీ గుడ్ అప్లాస్ ఫర్ దిస్ సాంగ్. చాలా మంది విని నాకు మెసేజ్లు పెట్టడం, ఫోన్ చేయటం, భయ్యా ఏం సాంగ్ భయ్యా ఇది. సో ఐ ఎంజాయ్డ్ ఇలాగే ఎంజాయ్ చేయాలి. థ్యాంక్ యూ. అండ్ ఒక ఇంకా గొప్ప పేరు తెచ్చుకోవాలి సునీల్ కష్యప్ అంటే. మెయిన్ స్ట్రీమ్స్లో ఉన్న అంటే అఫ్కోర్స్ ఇప్పుడు కూడా మంచి స్ట్రీమ్లో ఉన్నారు, బట్ మెయిన్ స్ట్రీమ్లో ఫస్ట్ నెంబర్స్లో ఫస్ట్ సెకండ్ థర్డ్లో అలా కొంచెం కొట్టుమిట్టాడుతూ మళ్ళీ ఫస్ట్కి వెళ్ళిపోవాలి. సో మంచి పొజిషన్లో ఉండాలి, మంచి ట్యూన్స్ మాకు అందించాలి. ఇలాగే గొప్పగా మమ్మల్ని ఎంటర్టైన్ చేస్తూ మీరు కూడా ఇండస్ట్రీలో ఒక గొప్ప పేరు తెచ్చుకోవాలి, మీకంటూ ఒక ప్రత్యేకమైన స్థానాన్ని సంపాదించుకోవాలని థ్యాంక్ యూ అండి. భారత్ టుడే తరఫున మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ, థ్యాంక్స్ అలాట్ అండి. అండ్ థ్యాంక్స్ టు భారత్ టుడే వ్యూవర్స్ అండ్ టీవీ, అలాగే ఆల్ ద క్రూ క్యాస్ట్ అండ్ వ్యూ ఎవ్రీవన్. వన్స్ అగైన్ థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్స్ అలాట్. ఇదే నాటి కళాక్షేత్రం చూస్తూనే ఉండండి భారత్ టుడే, భారతీయుల హృదయ స్పందనం.